నేను మీ సరిత విమెన్ ప్రొటెక్షన్ సెల్ సిఐడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీ అందరికీ పరిచయమే అట్లాగే నన్ను సిపిసిసామ్ పోర్టల్ అంటే పిల్లలపైన ఆన్లైన్లో జరుగుతున్నటువంటి లైంగిక దాడిని నివారించేందుకు ఒక పోర్టల్ ఉంది ఆ పోర్టల్ చూసేందుకు స్టేట్ నోడల్ ఆఫీసర్గా కూడా నియమించడం జరిగింది దీంట్లో భాగంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ దానికి నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి రిప్రజెంటేటివ్గా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి మా సుపీరియర్ ఆఫీసర్స్ నన్ను పంపించడం జరిగింది ఐ థ్యాంక్ మై సుపీరియర్ ఆఫీసర్స్ ఫర్ నామినేటింగ్ మీ ఫర్ దిస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇక్కడ నేను నేర్చుకున్నటువంటి జ్ఞానం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చాలా దేశాల నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఐ మీన్ చైల్డ్ పోర్నోగ్రఫీ అని కూడా అనకూడదు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అనాలి సో పిల్లల మీద ఆన్లైన్లో జరుగుతున్నటువంటి లైంగిక దాడి ఎంత ప్రివలెంట్గా ఉంది దాన్ని ఎలా అరికట్టాలి ఎందుకు అరికట్టాలి ఏ విధంగా పిల్లల్ని చైతన్యవంతులు చేయాలి తల్లిదండ్రులను ఎట్లా అవేర్నెస్ చేయాలి ఎందుకు ఆవశ్యకత ఉంది దీని మీద ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ ఇక్మెక్ కానీ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ నిక్మెక్ కానీ అట్లానే ఎఫ్బిఐ మనందరికీ తెలుసు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు కానీ యుఎస్ఏ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి నెదర్లాండ్స్ నుంచి యుఏఈ నుంచి అట్లానే భారతదేశంలో వివిధ పోలీస్ ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ జరిగినటువంటి 2 డేస్లో ఎంతో ఇన్ఫర్మేషన్ నన్ను మనసును ఎంత కదిలించిందంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక తల్లిగా ఒక లేడీ ఆఫీసర్గా ఇదంతా మీ అందరితోటి పంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని నాకు అనిపించింది ఇప్పుడు నాకు చెప్పండి ఎంతమంది మనం మన పని తప్పించుకోవడానికి పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేయడానికో లేకపోతే వాళ్ళకి వీడియో గేమ్స్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తూ వాళ్ళ వ్యాపకం వాళ్ళు చూస్తున్నారని మనలో ఎంతమంది ఇంటర్నెట్కి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేయడం వాళ్ళని వీడియో గేమ్స్ ఆడడానికి అనుమతి ఇవ్వడం యాక్టివ్గా కానీ ప్యాసివ్గా కానీ చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి దీనివల్ల ఉన్నటువంటి నెక్స్ట్ పరిణామాలు ఏంటి అంటే వాళ్ళు వీడియో గేమ్స్ ఆడే క్రమంలో ఎక్కువ కొత్త కొత్త టూల్స్ వాళ్ళు సంపాదించినటువంటి కాయిన్స్తో పాయింట్స్తో పాటు కొత్త టూల్స్ని వాళ్ళు కొనుగోలు చేసి దానివల్ల ఇంకా పాయింట్స్ సాధించాలనే నెపంతో దానికి కావాల్సినటువంటి డబ్బుని తల్లిదండ్రుల యొక్క యూపీఐ అడ్రస్ షేర్ చేసి దాంతో డబ్బులు ఇవ్వడమే కాకుండా ఈ డబ్బు ఒకవేళ వాళ్ళకు దొరకకపోతే సైబర్ నేరగాళ్ళ చేతుల్లో చిక్కి వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ చేసేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆదేశాలు 1-to-1 రిలేషన్షిప్ ఏర్పరచుకొని వాళ్ళకి వీళ్ళ న్యూడ్ ఫోటోగ్రాఫ్స్ అభ్యంతరకరమైనటువంటి వీడియోగ్రాఫ్స్ వారి పిల్లల యొక్క వీడియోగ్రాఫ్స్ కాకుండా వాళ్ళ అక్క చెల్లెల యొక్క వీడియోగ్రాఫ్స్ తల్లి తండ్రుల యొక్క వీడియోగ్రాఫ్స్ ఇక్కడ జెండర్ కూడా ఏం లేదండి బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆర్ ఎక్స్పోజ్ టు ఇట్ గర్ల్స్ మీద 74% ఆఫ్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరుగుతూ ఉంటే బాయ్స్ మీద 26% జరుగుతుంది అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రివలెన్స్ రిపోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది నా ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న ఎంతమంది మనము మన ముచ్చటి కోసము మన పిల్లల యొక్క వీడియోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ మనము అంటున్నాను మన ప్రొఫైల్ పిక్చర్స్లో కానీ మన పిక్చర్స్లో కానీ సోషల్ మీడియాలో మనం జస్ట్ పోస్ట్ చేస్తున్నాం చాలా సందర్భాల్లో చిన్నపిల్లలే కదా అని చెప్పి వాళ్ళు దుస్తులు ఎట్లా వేసుకుంటున్నారు అనేది కూడా మనం అంత కాన్షియస్గా ఆలోచించకుండా అవి కూడా పోస్ట్ చేస్తాం అవన్నీ కూడా ఇంటర్నెట్లో అటు వెళ్ళి ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్కి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అంటే పిల్లల్ని లైంగికంగా దాడి చేసేటటువంటి సైబర్ నేరాలకి గురయ్యేటటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మూడోది ఎంతమంది మనం తల్లిదండ్రులుగా పిల్లలతోటి సమయం వెచ్చిస్తున్నామో మనం వెచ్చించలేకపోవడం వల్ల ఆ సమయాన్ని వాళ్ళకి చాలా చేరువలో ఉన్నటువంటి సెల్ ఫోన్స్లో సోషల్ మీడియా మాధ్యమంలో తెలియని వ్యక్తులతోటి అపరిచిత వ్యక్తులతోటి వేరే దేశాలకు చెందినటువంటి వ్యక్తులతోటి సంభాషణ ఏర్పరచుకొని ఇట్ మే బి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ షేర్ చేసుకొని తద్వారా వాళ్ళకి ఒక ఆనందం ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామని పిల్లలు అనుకుంటారు కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వాళ్ళు చిక్కేటటువంటి అవకాశం ఉంది మనం ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేస్తున్నామని ఆలోచించుకోవాలి నాలుగోది ఇప్పుడు ఇట్లాంటి ఆన్లైన్ సైబర్ నేరస్తులకి సెక్షువల్ అబ్యూస్కి ఒకవేళ మన పిల్లలు కనుక చిక్కితే ఈ ఫోటోగ్రాఫ్స్ ఈ వీడియోగ్రాఫ్స్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు
దీన్ని 1-to-1 కాన్వర్సేషన్కి ఎంతలా ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే మనిద్దరం ఒకసారి కలుద్దామా, మనం దగ్గరలో ఉందామా అంటూ తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు అనేది వాళ్లతోటి షేర్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ కలహాలన్నీ కూడా ఈ సైబర్ నేరస్తులతోటి షేర్ చేసుకోవడం, అక్కడ సాంత్వన పొందాలి అని చెప్పి పిల్లలు అనుకోవడం, తర్వాత ఇది ఇట్ మే లీడ్ టు రేప్ కేసెస్, ప్రాస్టిట్యూషన్ కేసెస్, హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా కేసెస్కి కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ మనము పిల్లల్ని మళ్ళీ కాపాడుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలు అనుభవించేటటువంటి స్టిగ్మా, ట్రామా థ్రూఅవుట్ దేర్ లైఫ్ ఉంటుంది. ఇట్ మైట్ ఈవెన్ లీడ్ టు సూయిసైడల్ టెండెన్సీస్. ఇదే కాకుండా ఏ పిల్లలైతే విక్టిమ్స్గా ఉన్నారో రేపొద్దున్న వాళ్లే మళ్ళీ ప్రిడేటర్స్గా ఉండి ఇట్లాంటి సైబర్ నేరానికి పాల్పడేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో చాలా ఇప్పుడు కేస్ స్టడీస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారము 23 మిలియన్లు ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ రిపోర్ట్ అయితే మన భారతదేశంలోనే 5.5 మిలియన్లు 32 మిలియన్స్ వరల్డ్ వైడ్ అయితే మన భారతదేశంలో 5.5 మిలియన్ కేసెస్ రిపోర్ట్ అయ్యింది అని చెప్పి రిపోర్ట్ అయ్యింది అంటే రిపోర్ట్ కానివి చాలా ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు తెలిసి తెలియకో ఆన్లైన్లోనే కదా పిల్లల మీద ఎవరు చేతులు వేయరు కదా అనుకోను, లేకపోతే దాన్ని చాలా లైట్గా తీసుకోను, లేదా బయట పెడితే ఎట్లా ఏమవుతుందో అను, లేదా ఎక్కడ రిపోర్ట్ చేయాలో తెలియకో చాలా కేసెస్ అన్రిపోర్టెడ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. www.cybercrime.gov.in ఈ పోర్టల్ మన సెల్ ఫోన్లోనే ఆ పోర్టల్లో లాగిన్ అయ్యి మనం నమోదు చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో నమోదు చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడిలో కూడా నమోదు చేసుకోవచ్చు అని మనలో చాలామందికి తెలియదు. సో దయచేసి అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులైనా సరే, తల్లిదండ్రులు ఇటు టీచర్స్ ఇటు సివిల్ సొసైటీ అందరూ కూడా ఒక మల్టీ సెక్టరల్ అప్రోచ్ టుగెదర్, అందరం స్టేక్ హోల్డర్స్, పిల్లల మీద ఎట్లాంటి దాడి జరిగినా మనందరం బాధ్యులే అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ మనం షోల్డర్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విల్ బీ విత్ యూ. పోలీస్గా మేము ఎన్ఫోర్స్మెంట్ సైడ్ ఏం చేయాలి, ఆ డిటెక్షన్ సైడ్, రిజిస్ట్రేషన్ డిటెక్షన్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలి అని వీఆర్ ఆల్సో మేకింగ్ సో మచ్ గ్రౌండ్ వర్క్ ఆన్ దిస్. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నేను అర్థం చేసుకుంది వరల్డ్ వైడ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, అందరూ కూడా అవేర్నెస్ తల్లిదండ్రులకి, మొత్తం పబ్లిక్ అట్ లార్జ్, పిల్లలకి ఎస్పెషలీ అవేర్నెస్ ఓన్లీ ఇస్ ద మెయిన్ సొల్యూషన్ అని ప్రపంచ దేశాలందరూ కూడా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో చెప్పడం నన్ను ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు అంటే దీంట్లో లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అది చైల్డ్ ఈ ఫోటోగ్రాఫ్లో ఉంది అని జుడిషియరీ ముందు నిరూపించడానికి కూడా టూల్స్ లేవు. సో చైల్డ్ మీద పోర్నోగ్రఫీ అంటే ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగిన దానికి స్పెషల్గా కేసెస్ ఉన్నాయి. పొజెసింగ్ ఆఫ్ ది చైల్డ్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ అంటే చైల్డ్ని అశ్లీలంగా ఉండేటటువంటి పొజెషన్, నా ఫోన్లో నేను పెట్టుకున్నా అది నేరమే అని ఎవరికి తెలియదు. ఒకవేళ నేరమే అని తెలిసింది తర్వాత కేసు రిజిస్టర్ అయింది, ఆ తర్వాత ప్రూవ్ చేయడానికి కూడా కొన్ని జుడిషియరీ ఐ మీన్ కొన్ని లీగల్గా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సమప్ చేస్తే 1, మీరు మనము అందరం కూడా పిల్లలకి ఆన్లైన్లో అవకాశం ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతోటి మనం తరచూ సంభాషించాలి, వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల మినిమం అవగాహన మనం చిన్నప్పటి నుంచే కలగజేయాలి, ఎవరితో ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి, ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే ఎంపతితోటి వాళ్ళతోటి మాట్లాడి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ నోటీస్కి, పోలీస్ నోటీస్కి తీసుకురావాలి. దానికి cybercrime.gov.in అనే పోర్టలే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐడి నోటీస్కి తీసుకొచ్చిన వీ విల్ వర్క్ ఆన్ ఇట్. సో అవేర్నెస్ అందరికీ అందేలాగా మనం చూసుకోవాలి. దిస్ ఈజ్ అ కంబైన్డ్ ఎఫర్ట్, అ కలెక్టివ్ ఎఫర్ట్, ఆల్ ఆఫ్ అస్ షెల్ వర్క్ అండ్ షుడ్ వర్క్ విత్ ఈచ్ అదర్. ఇది సమిష్టి సామాజిక బాధ్యత. టుగెదర్ వీ హ్యావ్ టు వర్క్ టు ప్రివెంట్ ద చిల్డ్రన్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని మనం ప్రివెంట్ చేయాలి. ఎందుకు అంటే చైల్డ్ కెనాట్ వెయిట్, ప్రతి చైల్డ్ మ్యాటర్స్ బికాస్ చైల్డ్ ఆర్ ఆర్ ఫ్యూచర్ ఈజ్ ఆర్ ఫ్యూచర్. మన పిల్లలు రేపటి మన భవిష్యత్తు కాబట్టి ప్రతి చైల్డ్ యునిక్గా ఉంటారు కాబట్టి చైల్డ్ ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్ కాబట్టి చైల్డ్ కెనాట్ వెయిట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. ఏపీ పోలీస్ ఇస్ విత్ యూ. ఆల్ ద బెస్ట్.